ధాన్యం కొనుగోలు విషయంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నామని ఆయా అధికారులపై మండల అధ్యక్షులు బొంగు సురేష్ అధికారులను నిలదీశారు. విజయనగరం జిల్లా జీఎం వలస మండల పరిషత్లో ఎంపీడీఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. బొంగు సురేష్ అధికారులపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మీరందరూ ఎవరు దృష్టిలో తీసుకెళ్తారో ఏ విధంగా తీసుకెళ్తారో తీసుకెళ్ళాను. నేను ఒకటని చెప్పను, ఎండేవ్ గారి నుంచి ఈ ఆఫీసులో అందరూ కూడా ఉన్నాం. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఆవిడ చెప్పింది ఆవిడ అడిగింది వినకపోతే నేనేం చేస్తాం అంటారు. నేను మరి ఇంకెవరికి అడుగుతాను? 10 రోజులు 15 రోజులు ఎందుకు రాలేదు ఈఓపీఎడి గారు చెప్తే ఒక మీటింగ్ రమ్మంటే ఆ రోజే పడుకు నొప్పి అంటాడు అతను, ఆ రోజే కాలు నొప్పి అంటాడు అతను. ఈ ఏపీఎం గారు 10 రోజులు సార్ జ్వరము కరెక్టే, ఎవరు పాప చెప్పారు మీరు బాధితులు మీరు 10 రోజులు జ్వరం అయినప్పుడు ఎంత ఇమీడియట్ సిచ్యువేషన్ అప్పుడు సిఎస్డిటి గారు ఈ 10 డేస్ 15 డేస్ తప్ప ఎవరైనా మీకు తెలిసారండి? మీరు అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారో లేదో ఎవరికి అనవసరం? ఈ 10 రోజులు మీరు పలకరు ఎవరి చేత పనిచేస్తున్నారు చెప్పండి. మన ముందు ఉన్న 4 5 అడగడం తప్ప ఎప్పుడు రైతు సంస్థ మనం మీటింగ్ పెట్టడమే జరుగుతుంది. కానీ రైతు చేసేది అయితే ఈ అధికారుల ద్వారా అయితే మనం చేయలేకపోతున్నాం. మిగతా మండలాలు ఈ సమస్య ఎందుకు లేదు? మిగతా మండలాల దగ్గర ఎందుకు లేదు? మిగతా మండలం అలాగైతే జిల్లాల్లో ఉండాలి కదా. జిల్లాలో ఇప్పుడు మన అక్కడ డెంకాడ అవ్వచ్చు, మెండాడ, అదే జీవరుబిల్లి, అది పాత అక్కడ లేని సమస్య జీఎంఆర్సీ ఎందుకు వస్తుంది? మనం పూర్తిగా మా ఇక్కడ ఉన్న అధికారులు అనేవాళ్ళు పూర్తిగా ఇక్కడ మభ్యపెట్టి సైడ్ ట్రాక్లో నడిపిస్తున్న వ్యవస్థనే అది. అనేది మనం ఇంకా మేలుకొని ఇంకా వాడుతూ ఉంటే మనమైతే ఈ మండలాన్ని అభివృద్ధిని తీసుకెళ్ళామని చెప్తున్నా. ఇంతవరకు రైతులు ఇబ్బంది పడింది అయితే మా అందరి తరఫున అయితే నేను సభాముఖంగా మీకు క్షమాపణ అయితే చెప్తున్నాను. నేను 2-3 మీటింగ్లో కూడా ఇదే చెప్పాను. అక్కడ ఏపీఎం వెలుగు దగ్గర కూడా మీటింగ్ పెట్టి ఆ రోజు ఎవరెవరు పిటిషన్ కౌంటర్ పెట్టడం జరిగింది, మన సర్పంచులు కూడా తేర్పడడం జరిగింది. ఈ రోజుకి రేటు విషయంలో ఎవరు మాట్లాడలేదు, అది మీరు గుర్తించండి. రేటు మాకు ఇది కావాలి అని ఎవరు పట్టుబడట్లేదు. కేవలం మా ధాన్యం తడిసి ముద్దయిపోయి గంగపాలు అయిపోకుండా మేము ఇన్ని సంవత్సరం ఈ సంవత్సరం వల్ల కష్టపడింది పడిన పంటకి మాకు అది చేరిపోతే చాలు, అందుకని ఇంత డబ్బులు ఇంత రావాలని ఎవరు అనట్లేదు. అది గుర్తిని మీరు పనిచేస్తారని, లేకపోతే మాత్రం దీని మీద తీవ్రంగా చర్యలు తీసుకోవడమని మేము అన్నమే జరుగుతుంది. ఎవరైనా చర్యలు తీసుకోలేదండి ఇంతవరకు, ఎందుకంటే అది మా అలసత్వం అవ్వచ్చు, లేకపోతే మా పెద్ద దృష్టిలో మేము పెట్టలేకపోవడం అవ్వచ్చు, మేము ఒరిజినల్గా ఉద్యోగస్తులు అవ్వడం అవ్వచ్చు. దానికి ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు పనిచేస్తారంటే కంప్లీట్ ఎంత నెగ్లిజెన్స్ ఏంటండి? ఎంత దీనిగా నేను ఎందుకు 15 రోజుల నుంచి ఈ 10 రోజులు దేనికి రావాలి ఏం చేయాలి చెప్పండి? మా ఎంపీటీ సరిగారు సర్వసభ్య సమావేశం దేనికి మొక్కుబడికా దేనికి పెట్టుకోవాలి? ఎవరి ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, ఇంతమంది ఎక్కడి నుంచో వచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏంటుంది? ఇంతమంది అధికారులు వచ్చి ఏ సమస్యకి మాట్లాడమే తప్ప ఈ మండలంలో ప్రధానంగా ఎంపీడీఓ లోపం, ఎప్పుడైతే ఎంపీడీఓ గారు లోపం జరిగిందో ఆ కింద ఉన్న వ్యవస్థ మొత్తం మరి ఈఓపీఎడ్ అవ్వచ్చు, ఏపీఎం అవ్వచ్చు, ఏవో అవ్వచ్చు, ఎవరు కూడా అక్కడ ఆబికల కొన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఏది ఫార్మర్ గన్నీయా లేకపోతే ఇంకే గన్నీ, ఫార్మర్ గన్నీ తీసుకోవచ్చు దానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని చెప్పేసి ఇంతవరకు మీరు ఎందుకు రైతులకు చెప్పలేదు? రైతులు గన్నీస్ కొనుక్కుంటారు కదా, అక్కడ ఒక ఆప్షన్ ఉందండి ఫార్మర్ గన్నీ తెచ్చుకోవాలా లేకపోతే ఎవరు గన్నీ తెచ్చుకోవాలని చెప్పేసి. ఫార్మర్ గన్నీ తెచ్చుకొని కొనుక్కోవాలనుకుంటే ఫార్మర్ అక్కడ టౌన్లోనో వేరుగొట్టమో పాల్కొండ వెళ్ళి అక్కడ 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి ఓన్లు తెచ్చుకొని ఆ బస్తాల్ని అంటే ధాన్యాన్ని స్టాప్ చేసుకుంటాడు, అది సెక్యూర్ చేసుకుంటాడు. కానీ మీరు ఆ విషయాన్ని రైతులకు ఎందుకు ఇంతవరకు చెప్పలేదు? అంటే ఎక్కడ మీ లెక్క అవుతుంది చెప్పండి. ఒకడు 45 కేజీలు అంటాడు, ఒకడు 41 కేజీలు అంటాడు, ఇంకోటి 86 కేజీలు అంటాడు, అసలు గవర్నమెంట్ ఎన్ని కేజీలు తీసుకోమంటుంది? మీరు నెక్స్ట్ మనకి ఇక్కడ టార్గెట్స్ షార్ట్ టెక్స్ మిల్స్ లేవు, టార్గెట్స్ రీచ్ అవ్వలేము. మండలంలో ఉండి మిల్లులకి మండలంలో ధాన్యం పండిన ధాన్యంకి మనం టార్గెట్ రీచ్ అవ్వదు. అలాంటప్పుడు ఎవరు చేయాలి? డిపార్ట్మెంట్ పరంగా వేరే మిల్లుతో మీరు ట్యాగ్ చేయించాలి, వేరే మిల్లు మీరు చేయించాలి, దాన్ని మీరు తీసుకెళ్ళి బాగా లేదా మీరు వ్యవస్థ తప్పుకోండి. బ్రోకర్స్ దాన్ని వెళ్తున్నాయి హ్యాపీగా, రైతులు మాత్రం వెళ్ళకుంటున్నాయి. ఎన్ని లారీలు వెళ్ళి ఏ ఊరి నుంచి ఎన్ని లారీలు వెళ్ళి బ్రోకర్స్వి? మీరు ఒక ఫైండ్ అవుట్ ఒక ప్రాబ్లం వస్తే 4 డిపార్ట్మెంట్లు కూర్చొని కనీసం ఫైండ్ అవుట్ చేయలేకపోతే రైతుల్లో నీడెడ్ అండి 90% అబౌట్ ఓన్లీ డిపెండెడ్ అండ్ అగ్రికల్చర్ అనమాట. ఈరోజు పండగ వచ్చిందో ఎవరి దగ్గర రూపాయి లేదు. తర్వాత వాతావరణం ఇంకా వాతావరణం ఉంది, ఎవరు చెప్పండి, సమాధానం చెప్పండి, ఏం సంచారం చేస్తాం మనం? అయితే వాస్తవం ఇప్పుడు మీకు ఎవరికైనా తెలియచండి, మీకు ఇవి ఒక్కడే సర్వసభ సమావేశం అందరూ ఉన్నారు, రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని గురించి మాత్రం చేయాలి, ఏదో కంప్లైంట్ ఇవ్వండి, మీ మీద ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం. మీకు ఒక ఉంటుంది కదా ఒక ప్లాట్ఫామ్ మీరు తీసుకోండి, ఒక షెడ్యూల్ ఇవ్వండి, ఇలా ఉంది గోల్డ్ మీకు తేలేము, రైతులు గోల్డ్ కొనుక్కోండి, దానికి గవర్నమెంట్ ఆప్షన్ కూడా ఉంది ఆర్టికల్.
కూడా తహసీల్దార్ గారి దగ్గరికి ఏమో 4 పంచాయతీలలో వచ్చాయండి.